ఎలా జరుగుతున్నాయండి కేసీఆర్ కి చంద్రబాబు గారికి మధ్య ఎన్నికలు ఇవి నాకు అర్థం కాక అడుగుతా కేసీఆర్ గారేమో అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచాడు ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి ఈయన మాట్లాడడానికి ఏదైనా లింక్ ఉందా నాకైతే కనిపించట్లేదు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు ఐదేళ్ళు ఏం చేశాడు గాడిదలు కాశాడా అప్పుడు అనిపించలేదా ఈయన బాధ్యత అని 600 హామీలు ఇచ్చారు స్కాట్ ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు సిగ్గుండాలి మనిషి పుట్టిన మనిషి పుట్టుక పుట్టిన ఎవరికైనా పురంధరేశ్వరి గారు బీజేపీ నాయకులు ఏం సమాధానాలు ఇస్తున్నారు దానికి వాళ్ళని అడగండి నాకంటే బాగా చెప్పగలరు నేను చేసినా చేయకపోయినా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి ఏమేం పవన్ కళ్యాణ్ గారు ఎవరు యాక్టర్ అవునా ఒక యాక్టర్ ఏం చేయాలి ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు గారు చెప్పింది చేయాలి అదే చేస్తున్నాడు నాకు ఆ విషయం ఎందుకు అర్థమైంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదండి మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపాటి కేడర్ ఉంటుంది బయటికేమో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు వివేకానంద రెడ్డి హత్య జరిగితే మేము థర్డ్ పార్టీ ఎన్క్వైరీ అడుగుతున్నాం మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగడం లేదు నిజంగానే చంద్రబాబు గారు నిర్దోషి అని నమ్మితే ఏమిటి భయం వాళ్ళకి నాకు అర్థమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా మా పెదనాన్నగారు జార్జి రెడ్డి గారు లేరు రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసింది మనుషుల మృగాల వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది అంత ఘోరంగా చంపారు పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు అంటే బాధితులం మేము కానీ బాధితులనే అక్యూజ్డ్ని చేస్తే అప్పుడు విక్టిమ్ ఏం చేస్తారు ఆ బాధితులు ఏం చేస్తారు డిఫెన్స్లో పడతారు సో మేము డిఫెన్స్లో పడాలి యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్క్వాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ మేమేమంటున్నాము రాజశేఖర రెడ్డి గారి తండ్రిని
రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వాళ్లే చంపారు. వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎన్క్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎన్క్వైరీ వేసుకోమని చెప్పండి. అమ్మ వేరే టీంలో ఉన్నారు, సో వీఆర్ గోయింగ్ సెపరేట్ వేస్. నాది 29th నుంచి చేస్తున్నారు. యా, ఫైన్ డీటెయిల్స్ని దే ఆర్ వర్కింగ్ అవుట్. పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ, పప్పు గారు ఓడిపోతే అంతమించిన సంతోషం. 9వ తేదీ ఎన్నికలు అని చెప్పాడా? ఇలాంటివి ఎన్నో చెప్తాడు లేని. ఈ కామెడీ షో లేకపోతే ఈ పాలిటిక్స్లో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? దెర్ ఈస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ మేము ప్రతి హామీ నెరవేర్చగలము అన్న నమ్మకం ఉంది కనుకనే హామీలు ఇస్తున్నాము. అప్పుల గురించి 40 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేసిందో చంద్రబాబు గారు కేవలం ఈ 5 ఏళ్లలోనే అంత అప్పు చేశాడు. మీరు ఎప్పుడైనా నన్ను ప్రశ్నించారా? ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ప్లాన్ ఉంది కనుకనే మమ్మల్ని ఎన్నుకోండి, మేము చేస్తాము అంటున్నాం. సో మీరు అది చూడాలంటే, తెలుసుకోవాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మీరు కూడా ప్రచారం చేయండి. నేను రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎంపీనా? నేను ఎమ్మెల్యేనా? అందుకే చెప్పాను ఒక సామాన్యురాలిగా మాట్లాడుతున్నాను అని. సామాన్యులు ఎప్పుడైనా మాట్లాడచ్చు, కానీ ఈ సమయం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సమాధి కట్టుకోకపోతుంది. నౌ ఇట్స్ ఇంపార్టెంట్, ఇప్పుడు మాట్లాడడం అవసరం. ఎంతసేపు నీ జీవితం నువ్వు బ్రతకడం కాదు, నువ్వు కూడా ఏదైనా పని చేయను. కొన్ని దీనికి ముందు ఇదే ఆలోచన వల్ల 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంకా అప్పటి రాజకీయ పార్టీ ప్రారంభం అనేది గుర్తుపెట్టుకోండి, నేను ప్రారంభించాను అది. దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానాన్ని మనం మొదలు పెడితే మళ్ళీ తిరిగి దాన్ని జాతీయ పార్టీలో కలిపేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళలేదు గుర్తుపెట్టుకోండి. నాకు ఆహ్వానాలు రావా? నాకు వస్తాయి. పదవులు అవకాశాలు వస్తాయి. నేనేమనుకో, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే చచ్చిపో దాంతో, అంతేకాని కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారి స్వయాన చెల్లెలు, ఆవిడ కూడా పార్టీ స్టార్ట్ చేశారు. ఆవిడ పార్టీ స్టార్ట్ చేస్తే నన్ను అడిగారు, షర్మిలా గారు పార్టీ స్టార్ట్ చేస్తారా, మీరేమంటారు? మనస్ఫూర్తిగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ మధ్య నేను వింటా ఉంటే జాతీయ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నాం మళ్ళీ తిరిగి దాంట్లో, అంటే అది తప్పు ఒప్పు నేను చెప్పట్లా. ఈ నా మాట ఏంటంటే, ఇక్కడ ఒక పార్టీని నడపటం 1000 కోట్లు ఉంటే సరిపోదు. మరి ఏ ఉంటే ఒక పార్టీని నడపగలం? ఏముంటే పార్టీని నడపగలం? వాళ్ళ దగ్గరున్నంత 1000 కోట్లు లేవు, వాళ్ళ దగ్గరున్నంత వ్యవస్థ లేదు మనకి. మరి ఎలా నడపగలుగుతున్నాం జనసేన పార్టీని? అంటే సైద్ధాంతిక బలం, నువ్వు దేనికోసం ఉన్నావు దానికి నిలబడే మనస్సు, అంత పోరాట పటిమ, సంపూర్ణంగా రాజ్యాంగం మీద అవగాహన. ఈ బిల్లు గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి, ప్రాథమిక హక్కుల గురించి నువ్వు ఎందుకు నిలబడాలి, ఇంత అవగాహన ఉండి నీతో పాటు ఒక ఫస్ట్ నువ్వు నమ్మి
నీతో పాటు కొద్ది మంది నమ్మి ఆ తర్వాత సమూహం పెద్దదై పెద్దదై ఈ రోజున ఒక ఉమ్మడి సభాపతిగా చేసిన వ్యక్తి అలాంటి నాయకుడు కూడా మనం నమ్ముతున్నాడంటే ఇంత బలంగా ఉన్నాం మనం. ఫస్ట్ మన బలం అర్థం చేసుకుందాం. ప్రతి 5 సంవత్సరాలకి మాట్లాడే సిద్ధాంతాలు కాదు మనం, చిరస్థాయిగా ఉండే సిద్ధాంతం ఇది. ఇప్పుడు ఇందాక మీరు నీళ్లు, నేను ఇందాక నీళ్లు తాగడానికి మనందరం ఏమనుకుంటున్నాం, ఇంట్లో స్నానాలు చేసి వచ్చాం, నేను అక్కడ నీళ్లు చూస్తుంటే కంపు కొడుతున్నాయి, నీళ్లు మురికి వాసన నీళ్లు స్నానం చేయడానికి. మనం వీటి గురించి ఆలోచించాం, మనం వీటి గురించి ఆలోచించాం. నీళ్లు తాగాలంటే కంపు, మురికి కంపు, ఆ బిడ్డలు నీళ్ళకి పట్టిస్తాం, బిడ్డలు జబ్బులు వస్తాయి. ఏలూరులో చూశారు 300 మంది ఎందుకు పడిపోయారు తెలియదు, ఈ రోజుకి తెలియదు దాని మీద. అందులో ఏమికల్స్ని ఎందుకు అలా పడిపోయారు దాని మీద ఒక నిర్ధారణ లేదు. ఇదే అమెరికా కానీ వేరే దేశాలు కానీ అడగకుండా ఉంటారా? అంటే చట్టం, రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లాని పాటించకపోతే వచ్చే సమస్య ఇది. నా ప్రయత్నం అంతా మన అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసి ఏదో అని అంటే, నేను ఎప్పుడూ అసలు అప్పుడే నేను కాంగ్రెస్తో పాటు నేను కూడా వెళ్ళిపోయాను కాంగ్రెస్లోకి, నేను ఏదో నవ్వాలనుకుంటే. కానీ నేను అట్లా అనుకోవట్లా, ఏదో ఈ వ్యవస్థలో ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా పెట్టు, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా, నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయి, కానీ చేసే మనసు లేకపోతే ఎన్ని చట్టాలున్నా నిష్ప్రయోజనం, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా నిష్ప్రయోజనం. అంటే వాట్ వీ నీడ్ ఇస్, వీ నీడ్ వెరీ వెరీ కమిటెడ్ పీపుల్ హూ బిలీవ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రజలకి చెయ్యగలిగే ఏదైనా ఒక ప్రేమ ఉన్న వ్యక్తులు కావాలి, దీనికి కమిటెడ్ వ్యక్తులు కావాలి. అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేయాలి. మన దెందులూరు సభ, మన ఉంగుటూరు సభలో కూడా చెప్పాను, ఈ జగన్ అనే వ్యక్తి తిడతా ఉంటే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? నా ఇంట్లో నా భార్య ఏడవదా? ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది? నేను ఎంత దాద్దాం అనుకున్నా, తను విదేశీయురాలు, ఎంత దాద్దాం అనుకున్నా తనకు ఎందుకు తెలియకుండా ఉంటాయి? తెలుస్తాయి ఇంట్లో. మా అమ్మ ఎంతసేపు కూర్చో మా అమ్మకి దాద్దాం అనుకున్నా, మా అమ్మని తిట్టింది కూడా మా అమ్మ ఎక్కడో యూట్యూబ్ లేదో టీవీ సీరియల్స్ ఏవో ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటప్పుడు ఏదో ఒకసారి తిప్పి బయటకు కనిపిస్తాయి, ఏంటి నాన్న ఇలా అంటున్నారంటది. నేనేం చెప్తాను దీనికి సమాధానం అంటే, ఇవన్నీ ఎందుకు పడుతున్నాను నేను, నా కుటుంబం ఎందుకు పడాలి? చెయ్యి పాటు రాజకీయాలు మనకు వద్దని చెప్పి వెళ్ళిపోతాం కదా, అందరం వెళ్ళిపోతాం, ఇక్కడే బ్రేక్డౌన్ అయిపోతారు. వేల కోట్లు ఉన్న వాళ్ళు, నాకంటే వేల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఖండాంతరాలు దాటిన పేరున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఎందుకు రాలేరు? బికాస్ అందరికీ తట్టుకునే శక్తి వద్దులే అనుకుంటారు, ఎదవ జీవితం అనుకుంటారు. నేను అట్లా అనుకోవట్లా, అట్ ద కాస్ట్ ఆఫ్ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పణంగా పెట్టి వస్తున్నా. అంటే ఎంత పిచ్చి ఉండాలి వ్యక్తికి సమాజం మీద, ఎంత ప్రేమ ఉండాలి, అంటే ఎంత పోరాట పటిమ ఉండాలి ఆ వ్యక్తికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పోరాట పటిమ? మనం చదవాలి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రాథమిక హక్కులు అంటే ఇది ఒక అర్థం కాని భాష కాదు, గాడ్ గివెన్ రైట్స్. భగవంతుడు మనకి ప్రసాద్ మనకి ఇచ్చిన వరాలు, మనకి దాన్ని రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడ్డాయి. నానాపాలికి నానిపాలికి వారికి చెప్పిన లా ఇస్ కోడిఫైడ్ ధర్మ, ఇదే నేను వకీల్ సాబ్లో చెప్పిన మాటది. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, జడ్జికి కష్టాలు వచ్చినా కానీ చివరికి వెళ్ళి భగవంతుడికి మొరబెట్టుకుంటాడు. అలాగే భగవంతుడిచ్చిన ఆదేశక సూత్రాలు ఇవి, ఇవి కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇవి నీకు ఉపాధి, నువ్వు ఆరోగ్యంగా బతకడానికి నీరు, నువ్వు సంపాదించుకోవడానికి తిండి, నిన్ను ఎవ్వరు ఏమి చేయకుండా నీకు రక్షణ, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఇవి